ఎవరైతే మాస్టర్స్ ఆఫ్ బ్యాచిలర్స్ లైక్ చదువుకోవడానికి వెళ్ళడానికి జర్మనీకి ప్రొఫెషనల్ సర్వీస్ కావాలనుకుంటున్నారో, మనం అడ్మిషన్ ప్రాసెస్ నుంచి 2 ఇయర్స్ మెంటరింగ్ సర్వీస్ ఉంటుంది విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ప్రొఫెషనల్ సర్వీస్ కోసం కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నంబర్ అండ్ ఆఫీస్ అడ్రస్ ఉంటుంది. అండ్ వీఆర్ ఓన్లీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో ఎవరికైతే సర్వీస్ కావాలో ఖచ్చితంగా కింద గోత్రు అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మాయి షరీఫ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ లైఫ్ వచ్చిన కెరీర్ కౌన్సిల్ అండ్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై ఇట్స్మై మాస్టర్స్ రెడీఫైన్ కెరీర్స్. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటి అంటే వీసా లొకేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 జర్మన్ కౌన్సులేట్స్ ఉన్నాయండి, లైక్ ముంబై, చెన్నై, కోల్కత్తా, విఎఫ్ఎస్ఎస్ కొన్ని ఉన్నాయి. సో నేను ఏ కౌన్సులేట్ కింద వస్తాను, నేను ఎట్లా అప్లై చేసుకోవాలి బెంగళూరు, ఢిల్లీ, సో ఇలా ఉన్న కౌన్సులేట్స్ నేను దేని కింద వస్తాను అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి ఏంటంటే, మీరు కాలేజ్ లెటర్స్ మీ సొంత ఊరు ఏదన్నా ఉండొచ్చు, ఇట్ మేబీ హైదరాబాద్, ఇట్ మేబీ అయితే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, ఏ క్రైటీరియా చెన్నై కౌన్సిలేట్ కింద వస్తుంది. కానీ విఎఫ్ఎస్ హైదరాబాద్ కన్సిడర్ చేస్తున్నా లేదా అంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తాను, ఒక స్టూడెంట్ బెంగళూరు నుంచి ఎంత సఫర్ అయ్యారు అనేది డీటెయిల్డ్ వీడియో, వంశీధర్ అనే ఒక స్టూడెంట్ మాట్లాడుంటారు, దానిలో మీకు డీటెయిల్గా ఉంటుంది. అది చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎందుకు ఇది చెప్తున్నామనంటే 6 మంత్స్ లాస్ట్ స్టే ఎక్కడ ఉంటుందో, లెటర్స్ సే మీది తెలంగాణ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఆంధ్రాలో నుంచి చేశారు, సో ఇక్కడ మీరు హైదరాబాద్ నాకు దగ్గరగా ఉంది, నేను నాకు చెన్నైకి వెళ్ళడం దూరంగా ఉంది కాబట్టి నేను హైదరాబాద్ పెట్టుకుంటే కుదరదు. ఎందుకంటే మీరు హెచ్ఆర్కి అప్లై చేసుకోవాలి, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ నుంచి చేశారు, అప్పుడు మీరు తెలంగాణలో 6 మంత్స్ లేకుండా మీరు ఆంధ్రాలో ఉండి నేను హైదరాబాద్కి వస్తాను అంటే అది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే అందుకని నేను వీడియోని చూడమని చెప్పాను. ఇప్పుడు మా హెచ్ఆర్ ఇట్లాగ ప్రూఫ్స్ ఇవ్వరు సార్, కొన్ని కంపెనీస్ ఇస్తాయేమో మాది ఎవరు అని అంటే, ఒక జర్మన్ కౌన్సులేట్ ఎంబసీ ఇస్తున్నప్పుడు మీ హెచ్ఆర్ ఇవ్వట్లేదు అని అంటే ఎయిదర్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ ఆర్ యూ హ్యావ్ టు అప్గ్రేడ్ దమ్. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఈ ప్రాబ్లమ్ ఫేస్ అవుతున్నారు. సో మన స్టూడెంట్ వీడియో మీరు క్లియర్గా చూపించి ఆ హెచ్ఆర్కి ఏంటి కంపెనీ పాలసీస్లో అవి లేకపోయినా యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఎ ఫేక్ డాక్యుమెంట్. మీరు నిజంగా 6 నెలలు లాస్ట్ ఎక్కడ వర్క్ చేశారు అది ఇవ్వడానికి వాట్ ఈస్ ద క్రైటీరియా. నెక్స్ట్ ఆ హెచ్ఆర్కి ఆ అథారిటీ పవర్ లేదంటే నెక్స్ట్ అథారిటీ పవర్ ఎవరో తెలుసుకొని దాన్ని ఎట్లాగా మనం ముందుకు తీసుకెళ్లాలో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మా కంపెనీలో ఎవరు అని అంటే మీ వీసా ప్రాసెస్ హోల్డ్ అయిపోతుంది. నేను వంశీధర్ది ఇప్పుడు డీటెయిల్గా చెప్తున్నాను, అంటే ఆ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒక షార్ట్గా. సో ఈ వర్క్ ఫ్రమ్ బెంగళూరులో చేశారు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు కాబట్టి హైదరాబాద్ విఎఫ్ఎస్కి ఫోన్ చేసి నేను హైదరాబాద్కి బుక్ చేసుకోవచ్చని అడిగితే అవును అన్నారు, విత్ వాయిస్ రికార్డింగ్ అన్ని డీటెయిల్స్ ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి. చేసుకున్నాక మళ్ళీ ఒక మెయిల్ వచ్చింది, మీది ఇంప్రాపర్ సబ్మిషన్, మీరు ఇక్కడ సబ్మిట్ చేయకూడదు, చెన్నైలో సబ్మిట్ చేయాలి, మీరు చెన్నైకి వెళ్ళి సబ్మిట్ చేయండి. అన్నీ తెలుసుకొని ప్రాపర్ ప్రూఫ్తో చేస్తేనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి మన ఆఫీస్ వాళ్ళు ప్రూఫ్ ఇవ్వరు, అది జాబ్ చేస్తున్న వాళ్ళైతే. కొంతమంది ఏంటి ఇంట్లోనే ఉన్నారనుకోండి, నేను ఎంఆర్ఓ విఆర్ఓ తెచ్చుకుంటాను అని అంటే మనకి ఇష్టం వచ్చింది తీసుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎంబసీ వాళ్ళు ఏదైతే యాక్సెప్ట్ చేస్తారో ఆ ప్రూఫ్స్ని సబ్మిట్ చేయాలి. సో లాస్ట్ 6 మంత్స్ స్టే ఎక్కడ ఉంటారో దాన్ని బట్టి మీరు ఏ కౌన్సిలేట్ కింద వస్తారో చెక్ చేసుకొని వెరిఫై చేసి అండ్ అన్ని కాల్స్ మీరు వీసా ఆఫీస్కి కానీ విఎఫ్ఎస్కి కానీ చేసేవన్నీ కాల్ రికార్డ్స్ అండ్ ప్రాపర్ మెయిల్ డేటా, రికార్డెడ్ డేటా ఇన్ మెయిల్ పెట్టుకుంటే సేఫ్ అండ్ గుడ్. సో ఈ వీడియో కనుక వీసా లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి తెలియని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. జర్మనీకి చదువుకోవాలి అని వెళ్ళే ప్రతి స్టూడెంట్కి ఇది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్స్ మై మాస్టర్స్ అండ్ ఇట్స్ అమ్మ షరీఫ్ అండ్ గొప్ప బాయ్.